నియోజకవర్గాన్ని బంగ్లాదేశ్ లో కలిపేసింది. అప్పుడు ఇంకొక మనిషి వస్తాడు, బాబా సాహెబ్ నేను పార్లమెంట్ లో ఉండటం వల్ల నాకు ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు, కానీ నాలాంటి వాడి కంటే కూడా నీలాంటి వాడే పార్లమెంట్ లో ఉండాలని నేను రాజీనామా చేస్తున్నా, నా ప్లేస్ లో నువ్వు నిలబడి గెలువు అని చెప్పేసి మళ్ళీ బాబా సాహెబ్ కు మళ్ళీ ఆ సీట్ కేటాయించి గెలిపిస్తారు. అప్పుడు మళ్ళీ న్యాయశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత దాన్ని కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత 1956లో జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్ లో కేబినెట్ లో ఒక నాలుగు అంశాలను ప్రవేశపెడతారు హిందూ కోడ్ బిల్ అమల్లోకి రావాలి. అందులో మొదటి ఎవరి కోసం అని అంటే తల్లిదండ్రులతో పాటు తండ్రితో పాటు కూడా పిల్లల బాధ్యత తల్లి కూడా చూడొచ్చు అన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చింది హిందూ కోడ్ బిల్లులో. తండ్రికి కొడుకులు పుడితే కొడుకులకు ఆస్తి మీద ఎంత హక్కు ఉంటుందో ఆడపిల్లలకు కూడా ఆస్తి మీద అంతే హక్కు ఉంటుందని ఆ చట్టంలో రాసింది. అందుకు కొట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అంటరానితనం నిషేధం కావాలని ఎందుకోడు బిల్లులో ఉన్నది. ఈ దేశంలో భార్య భర్తలు కొట్లాడితే భర్త చేత హింస పొందిన ఏ భార్య అయినా సరే తన హిందూ వివాహం ద్వారా జరిగిన వివాహాన్ని రద్దు చేసుకుని విడాకులు తీసుకునే హక్కును కూడా హిందూ కోడ్ బిల్లులో ప్రవేశపెట్టిండ్రు. అప్పుడు మనువాందులు అందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేస్తారు. వీడొకడొచ్చి మన ధర్మాన్ని పాడు చేస్తున్నాడు, వీడిని ఏదో ఒకటి చేయాలని మీటింగ్ పెడతారు. కానీ ఈ దేశపు ప్రజల నుంచి ఆయనకు లభించిన మద్దతు ద్వారా తప్పనిసరి పరిస్థితులలో జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్ ఆనాడు హిందూ కోడ్ బిల్లు అమలు చేసింది. అమలు చేయడం వల్లనే ఇవాళ మీరు అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఉన్నారు, ఓటక్కును వినియోగించుకుంటున్నారు. మీ తండ్రి ఆస్తిలో మీకు అందరికీ కూడా వాటా తగ్గుతున్నది. మీరు వంటిళ్లకు మాత్రమే కుందేళ్లు కాదు, మీరు టీచర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అనే ఒక నైతిక హక్కునిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టి రుణం తెచ్చుకోవాలి ఎక్కడ.